ఖమ్మం జిల్లా మల్లెమడుగులో రైతులకు ఇచ్చిన భూముల కబ్జాలపై స్పందించారు కలెక్టర్ విపి గౌతమ్. ఆయన ఆదేశాలతో ఆర్డీఓ రవీంద్రనాథ్ తో పాటు అధికారులు మళ్లీ సర్వే జరిపారు. సీలింగ్ భూముల కబ్జాలు నిజమేనని గుర్తించారు. త్వరలోనే భూములు స్వాధీనం చేసుకుని బాధిత రైతులకు న్యాయం చేస్తామన్నారు అధికారులు. మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. ఖమ్మం అర్బన్ పరిధిలోని మల్లెమడుగు రెవెన్యూలో ఈరోజు సర్వే అధికారులను కూడా ఇక్కడికి ల్యాండ్పై పంపించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే మనం సీలింగ్ ల్యాండ్కు సంబంధించిన కథనాన్ని ప్రసారం చేశామో 3057/1989 ఫైల్ నెంబర్ ప్రకారం ఏదైతే సీలింగ్ ల్యాండ్ అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం కబ్జాకు గురైందని చెప్పాము. అదే ఫైల్కు సంబంధించి ఈరోజు సర్వే అధికారులు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ల్యాండ్పై సర్వే చేస్తున్నారు. అయితే ఇప్పుడు సర్వే అధికారులు కూడా మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ప్రస్తుతం ఈ సీలింగ్ ల్యాండ్ అనేది కబ్జా అయిందని చెప్పేసి చెప్పాము కదా, ఇక్కడ నిజంగానే కబ్జాకు గురైందా? ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు రెవెన్యూ పరిధిలో గల సీలింగ్ ల్యాండ్కి రెవెన్యూ డివిజనల్ అధికారి ఆదేశాల మేరకు, ఆర్డీఓ గారి ఆదేశాల మేరకుగాను సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టరు, సర్వేయరు అందరం కలిసి ప్రదేశంపై సర్వే నెంబర్ 184, 187, 189, 196 మరియు 198లో సీలింగ్ ల్యాండు 1975లో సుమారు ఒక 10 మందికి పట్టాలు ఇవ్వటం జరిగినది. ఆ పాత రికార్డు ప్రకారం ప్రదేశం మీద సర్వే నెంబర్లు ఫస్ట్ రీఫిక్స్ చేసి దాంట్లో భాగంగాను సీలింగ్ ల్యాండ్ను ఒక 2 నెంబర్లు గుర్తించడం జరిగింది. ఆ 2 నెంబర్లో మొత్తం పూర్తిగా ప్లాట్లుగా ప్రదేశంపై ఉన్నవి. ఇప్పుడు ఈ 2 సర్వే నెంబర్లో మొత్తం పూర్తిగా వెంచర్లు వేసినారు. ప్లాట్లు అయినాయి, కట్టడాలు అయితే ఎలాంటి కట్టడాలు లేవు, ఓన్లీ ప్లాట్లు చేసి వెంచర్ చేసినారు రోడ్లతో సహా. అది ఇప్పుడు మీరు కంప్లైంట్ చేసినారు, పేపర్లు రావడం కూడా జరిగింది. దాని ప్రకారమే మేము అతి తొందరగా చేయమని ఆదేశాలు ఇచ్చినారు కాబట్టి తొందరగా వచ్చి చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎవరైతే సీలింగ్ భూములు అయితే కలిగి ఉన్నారో వారు బాధితులు కూడా ఉన్నారు. మీ భూములకు సంబంధించి సర్వే జరుగుతుంది, ఎలా ఉందమ్మా ఇప్పుడు? మా భూములు మాకు కావాలని మేము సర్వే చేయాలని మేము కలెక్టర్ గారి కాడికి వెళ్ళామండి. కలెక్టర్ గారు మాకు చెప్పిండు, మల్లెమడుగిలాక సార్ని పిలిచి చెప్పిండు, మీరు ఈ భూములు వాళ్ళైతే బాధపడుతున్నారు, వాళ్ళదేదో చూసి వాళ్ళది వాళ్ళ గొప్ప చెప్పాలి, వాళ్ళది గవర్నమెంట్ ఆక్రమించుకుందంట అని కలెక్టర్ గారు చెప్పారండి. మేము మొన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. అది సార్, సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యను కదా ఈరోజు మేము దీన్ని బయటకు తీసుకురావడం జరిగింది, వెలికి తీసినాం ఈ అంశాన్ని. అయితే ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఇప్పుడైతే మంచిగా ఉందండి. ఇంతకుముందు మేము మా భూమి సాగు చేసుకున్నాము. ఇప్పుడు వర్షాలు లేక వానలు వాటర్ లేకుండా మా భూమి సాగు చేసుకుని అప్పులు పాలేనము, కూలి పని మేము వెళ్తున్నాము. ఇప్పుడు ఎవరో వేరే వచ్చి ఫ్లాట్లు చేసుకొని మా భూమి వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మేము ఏదో మామూలుగా చేయనికి వచ్చినా కూడా ఇది మీ భూమి కాదు, మా భూమి అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మా భూమి మాకు కావాలని మేము పోరాడుతున్నాం అండి. స్థానికంగా ఉన్న జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ స్పందించారు. అదేవిధంగా ఆర్డీఓకి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఖచ్చితంగా వెడ్నెస్డే వరకు దీన్ని సర్వే చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు సర్వే రిపోర్ట్ అనేది పూర్తిగా నివేదిక లాంటివి సమర్పించడం కోసం ఆర్డీఓ అధికారులు ఇక్కడ సర్వే అధికారులను కూడా ఇక్కడ పంపించడం జరిగింది. ఇక్కడ సర్వే అయిన తర్వాత ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా, అదేవిధంగా బాధిత రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.